నంద్యాల కాకినాడ ఫలితాల తర్వాత వైసీపీ పర్ఫార్మెన్స్ పై ఓ అంచనాకు వచ్చిన ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే సురక్షిత మార్గాలను అన్వేషిస్తున్నారు. మొన్నటి అపజయంతో వైసీపీలో ఉన్న విభేదాలు కూడా రచ్చకెక్కి నిర్ణయాన్ని తొందరగా తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో వైసీపీకి అన్ని తానే వ్యవహరించిన ఓ ముఖ్య నేత త్వరలో సైకిల్ ఎక్కబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నాయకుడి ఈ నిర్ణయం వెనుక అధినేత జగన్ వైఖరి కూడా ఓ కారణమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు దాదాపు ఇంకా 20 నెలల సమయం ఉండగానే అనంతపురం జిల్లా వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. రేపో మాపో ఎన్నికలొచ్చి టికెట్లు ఖరారు కూడా ముగుస్తోందన్న ఆదుర్త అనంతపురం వైసీపీలో కనిపిస్తోంది. అసెంబ్లీ టికెట్ల కోసం ఇప్పటినుంచే ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అనంతపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానం గురునాథ రెడ్డి వర్గానికి ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తోందని ఆ వర్గాల ద్వారా తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా గురునాథ రెడ్డిని తొలగిస్తూ ఆ బాధ్యతను మైనారిటీ నేత నదీమ్ అహ్మద్ కు అప్పగించారు. జగన్ తీసుకున్న ఆ నిర్ణయంతోనే గురునాథ రెడ్డికి పార్టీలో తన స్థానమేంటో క్లారిటీ వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో అనంతపురం టికెట్ నదీంకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు గురునాథ రెడ్డి వర్గం దూరంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో గురునాథ రెడ్డి తన అనుచరులతో ఇటీవల సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీలో చేరేందుకు మంత్రణలు సాగించినట్టు తెలుస్తోంది. గురునాథ కుటుంబానికి వైఎస్ కుటుంబంతో ముందు నుంచి మంచి సంబంధాలున్నాయి. వైఎస్ హయాంలో 2004లో గురునాథ సోదరుడు బి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగారు. అంతకుముందు నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో గురునాథ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2011లో రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా గురునాథ కుటుంబం ముందు నుంచి ఆ పార్టీకి అన్ని తానై వ్యవహరించింది. మరోవైపు గురునాథ కుటుంబానికి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో పాటు టీడీపీ నేతలతో సత్సంబంధాలున్నాయి. ఆ పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్, పరిటాల సునీతతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో సతమతమైపోతున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబం చివరికి పార్టీ వీడెందుకే సిద్దమైపోయినట్లు విశ్వసనీయ సమాచారం. గురునాథ రెడ్డి పార్టీ వీడే విషయమై ఇటీవల టీడీపీ నేతలతో మంత్రణలు జరిపినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు, ఉరవకొండ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న మధుసూదన్ రెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పార్టీలో కుటుంబంలో తనకు ప్రాధాన్యం తగ్గడంపై మధుసూదన్ ఆందోళనకు గురవుతున్నాడు. ఇటీవలే టీడీపీ నేతలతోనూ తన చేరికపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఖండించకపోవడం విశేషం. ఇక సామాజిక సమీకరణంలో భాగంగా రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో చాలా మందికి వైసీపీ టికెట్లు దక్కే అవకాశం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా కొందరికి జగన్ నుంచి సంకేతాలందాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ వైఖరితో పాటు వైసీపీలో నెలకొన్న వర్గపోరు కారణంగా మరికొంతమంది నేతలు పక్క పార్టీల వైపు చూసే అవకాశం కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి.